వస్తా ఉంది. ఇది మూడో రోజు. ఈరోజు పెదకాకాయన మండల నాయకులందరూ కూడా ఈ నిరాదేశంలో పాల్గొంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు బనాయించి తద్వారా రాక్షసానందం పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 75,000 మందికి పైగా యువతి యువకులకు ఉద్యోగ కల్పన చేసినందుకు జైలుకు పంపిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఏమీ ఆధారాలు లేని కేసు మీద మరీ ముఖ్యంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని బడ్జెట్ కేటాయింపులు చేసి ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీలు నిర్ణయించిన తర్వాత 4-5 విడతల్లో డబ్బులు రిలీజ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు నేరుగా డబ్బులు రిలీజ్ చేసినట్టుగా మాట్లాడుతూ లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన ఈ ఘనకార్యం ఏదైతే ఉందో, అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో, దాన్ని అన్ని వర్గాల ప్రజలు తప్పుపడతా ఉన్నారు. అంతేకాదు ఆనాడు అధికారులుగా పనిచేసిన టీవీ రమేష్ ఐఏఎస్ ఆఫీసర్ గారు కానీ, ఈ రోజున మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదటి కాలంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారి స్టేట్మెంట్స్ కానీ చూసినట్లయితే ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలనే ఒక లక్ష్యంతోనే ఈ కేసు బనాయించినట్టుగా అర్థమవుతా ఉంది. ఇందులో విచారించదగ్గ అంశం ఏంటంటే అధికారులు ఎవరైతే ఉన్నారో, సిఐడి అధికారి సంజయ్ గారు కానీ, దీని వెనక సూత్రధారి అధికారిగా పనిచేస్తున్న కొల్లి రఘురామరెడ్డి గారు కానీ వాళ్ళు పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిందే తడవుగా అనవసర విషయాల మీద వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఏమాత్రం మెరిట్స్ లేవు ఈ కేసు. న్యాయ నిపుణులు చెప్తున్నారు, అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడుతున్నాయి. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగా ముఖ్యమంత్రిని ఆపాదించడం చాలా తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది రాజ్యాంగ నిపుణులు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అంతేకాదు వ్యక్తిగత లబ్ధి చంద్రబాబు నాయుడు గారికి కానీ కుటుంబానికి కానీ జరిగిందని నిరూపించలేని పరిస్థితి, అటువంటి విషయాలు లేని పరిస్థితి కావాలని ఒక రాజకీయ ప్రేరితమైన కుట్రతో తెలుగుదేశం పార్టీని అణిచివేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్న చర్యగా దీన్ని మేము భావిస్తూ జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిరాదీక్షలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అరెస్టు తర్వాత మాట్లాడిన మాటలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేస్తామని, చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో కాకపోతే ఇంకా 5-6 కేసులు రెడీ చేసి బయట తీసుకొచ్చి బయటకు రానియకుండా చూస్తామని, ఎన్నికల సమయానికల్లా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచడమే మా లక్ష్యమని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మీరు చేసే ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది. అంతేకాదు భారతదేశంలో మీరు ఒక్కరే వ్యవస్థలు కాదు, మీరు కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు. చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టులు ఉన్నాయి, భారతదేశ రాజ్యాంగం మీకంటే చాలా గొప్పది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క దీన్ని పనికి మాలిన ఆలోచనలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఈ కేసుల నుంచి కానీ, లేకపోతే మీరు అంటించిన మరకల నుంచి కానీ చంద్రబాబు నాయుడు ఏమీ కాదు, తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో బెదరదు అదరదు అని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి మీకు రాకుండా ఎప్పటి నుంచైనా మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు నిరూపించలేని కేసు అనేది స్పష్టమైంది. ఎందుకంటే అన్ని తప్పులు తడక ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా 37వ ముద్దాయిగా కొత్తగా చేర్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా కోర్టులో ఖచ్చితంగా కొట్టేయబడతాయని మేము భావిస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిజానిజాలు తెలుసుకోవాలి. 45 సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. అనేక కేసులు వేసినా కూడా ఏమీ చేయలేకపోయాయి. కారణం ఏంటంటే ఆయన నీతిగా నిజాయితీగా
రాజకీయాలు ఉండాలని ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు నిర్పాలని ఆలోచన చేశారు అంతే కాదు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతి యువకులకు నిరుద్యోగులకు అందరికీ కూడా తమ ఉద్యోగ ప్రయత్నాల్లోను బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని దాదాపు 2014 19 కాలంలో 526,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయని ఈ ముఖ్యమంత్రి గారు ఈయన సమక్షంలోనే ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంతో పాటు ఉద్యోగ కల్పన కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లో వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టాలని కావాలని ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని మీరు ఆలోచన చేయడం దుర్మార్గం అని తెలియజేసుకుంటూ ఈ పోరాటం ఎంత రాగదు ఖచ్చితంగా మీరు గద్దె తిరిగి దించే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాను అయినా ఒకటి పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రజాస్వామ్యవాదిగా వెళ్ళి పరామర్శించారు ఆయన ఈ రాష్ట్రానికి వస్తానంటే ఆయన పార్టీ పని ఉంది చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల గురించి ఆయనతో మాట్లాడదామని నైతికంగా మద్దతు తెలుపుదామని వస్తే జగ్గైపేట దగ్గర అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేశారు దానికి ముందు ఆయన స్పెషల్గా ఫ్లైట్ వేసుకుని రావాలని ప్రయత్నం చేస్తే కృష్ణా జిల్లా ఎస్పీ తోటి ఉత్తరం రాపించి ఏవియేషన్ డిపార్ట్మెంట్కి లెటర్ రాపించి ఆయన వస్తే శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయి అన్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంలో రాజకీయ పక్షాలుగా ప్రజా సంఘాలుగా వాళ్ళు ఇది అక్రమం అని చెప్పడం తప్పేలా అవుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక నియంతలాగా పరిపాలిస్తున్న నియంతని బయట గద్దె దించాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా బయటకు వచ్చిన తర్వాత చలించిపోయిన చంద్రబాబు నాయుడు గారిని చూసి చలి